మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణ జన్మల యొక్క జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఇప్పుడు కూడా. ఎందుకో తెలుసా అండి? అది పరాశక్తి యొక్క అనుగ్రహం చేత జన్మిస్తారు వాళ్ళు. అందుకే అసలు ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండదు. ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమో కానీ మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగిన క్షేత్రాలు ఉండవు. నేను మీతో యథార్థం చెప్తున్నా. రామచంద్రమూర్తిని కనగలిగిన కడుపు ఉంటుందేమో, వశిష్ట మహర్షిని కనగలిగిన కడుపు ఉండదు. అందుకే వాళ్ళు కుంభసంభవులు. ఒక కలశలోంచి ఉద్భవించారు వాళ్ళు. కారణం ఏమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు, ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సుని? అవి భరించలేదు. కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రము యందు ప్రవేశపెడతారు ఆ తేజస్సుని. ప్రవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణ జన్ములుగా వస్తారు. తప్ప ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్షణంగా దేవతలు ప్రవేశపెట్టారు. అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టి ఆ రూపంగా పుడితే తప్ప దేవతా కార్యం జరగదు. అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్థం చేస్తారు. అందుకే శ్రీరామాయణంలో చాలామంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించిన వారు. అలా పుట్టిన వాళ్ళల్లో వాలిసుగ్రీవులు కూడా స్త్రీయందు జన్మించిన వారు కారు. వృక్షకరజస్సు అని ఆయన గురించి ఉత్తరరామాయణంలో చాలా విశేషంగా ఉంది. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారికి ఒకప్పుడు సమాధినిష్టలో ఉండగా కన్నుల వెంట నీరు కారింది. ఇట్నించి కారితే దుఃఖమని, ఇట్నించి కారితే అది ధ్యానావస్థలో వచ్చేటటువంటి బాష్పధారలని అంటారు. ఆ బాష్పధారలు పడుతుంటే ఆయనకి ఎందుకో బుద్ధి పుట్టి తన చేత్తో పట్టుకున్నారు ఆ నీటి చుక్కలు. అందులోంచి పుట్టాడు ఒక వానరుడు, వృక్షకరజస్సు అని. ఆ పుట్టినటువంటి వానరుణ్ణి ఆయన భూమండలం మీద విడిచిపెట్టి నువ్వు అక్కడ పళ్ళు కాయలు తింటుండు అన్నారు. ఆయన పళ్ళు కాయలు తింటూ ఒకనకొకప్పుడు ఒక సరస్సులో ఆయన ఎప్పుడు ఇంకో ప్రాణిని ఎదురుగుండా చూసింది లేదు. ఎప్పుడు ఏవో పళ్ళు కాయలు తింటూ బ్రహ్మగారు చెప్పిన ప్రదేశంలో బతుకుతున్నాడు. ఒకప్పుడు ఒక కైలాస పర్వతం దగ్గర ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి ఆ నీటిలోకి చూశాడు. అసలు నీటిలోకి ప్రతిబింబం చూసుకోకూడదు, ఆయుక్షీణం అవుతుంది. కాబట్టి నీటిలోకి చూశాడు, ఇంకో వానరం కనపడింది. కనబడితే ఆయన ఇంకో వానరం వచ్చిందనుకుని దాంతో యుద్ధం కోసమని నీళ్ళలో దిగాడు. ఆ నీళ్ళలో దిగితే వానరం కనపడలేదు. నీళ్ళకి దిగిపోతే ఇంకా ప్రతిబింబం ఏముంటుందండి? ఆయన పైకెక్కాడు, ఆరదైపోయాడు. ఒకరోజు ఉంటుంది ఆ స్త్రీత్వం. ఇప్పుడు వెంటనే ఆయన యందు ఇంద్రుడు సూర్యుడు మోహం పొందారు. ఇంద్రుడు తన తేజస్సును ఆయన శిరస్సు మీద విడిచిపెట్టాడు. అది వాలం దాకా వెళ్ళి వాలి పుట్టాడు. సూర్యభగవానుడు ఆ స్త్రీయత్వాన్ని పొందినటువంటి వానరుణ్ణి చూసి మోహాన్ని పొంది ఆయన కంఠం మీద విడిచిపెట్టాడు తన తేజస్సుని. సుగ్రీవుడు పుట్టాడు. ఇవి విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమిటండి ఈ కథలు? సూర్యభగవానుడు అంత గొప్పవాడు, తెల్లవారితే ఆదిత్య హృదయంతో నమస్కరిస్తాం. ఒక వానరకాంత కనపడితే మోహం పొంది తన తేజస్సు విడిచిపెట్టేశాడా, కంఠం మీద పిల్లాడు పుట్టాడా, ఏమిటండి ఇది అనిపిస్తుంది. కాదు, సూర్యభగవానుడి యొక్క తేజస్సుని, ఇంద్రుని యొక్క తేజస్సుని ఒక వానర రూపంగా సృష్టించడానికి యోగ్యమైనటువంటి వానర కాంత క్షేత్రముగా దొరకడం కష్టం. రామచంద్రమూర్తికి సాయపడడానికి తొందర తొందరగా రావాలి ఈ వానరాంశాలన్నీ, బ్రహ్మగారి ఆదేశం. కాబట్టి ఇప్పుడు వానర కాంతగా ఉన్నటువంటి వాడు బ్రహ్మగారి యొక్క కన్నీటి బిందువులలోంచి పుట్టినవాడు. ఒక్కరోజే ఆడతనం. ఎందుకని? పార్వతీదేవి ఒకనాడు ఆ నీటిలో స్నానం చేస్తుంటే రాక్షసులు ఆడవేషాలతో వచ్చి స్నానం చేశారు. అందులో ఆవిడ గ్రహించలేదు, ఇందులో స్నానం చేసిన వాడు ఆడదైపోతుంది ఒకరోజు పాటు, ఒకరోజు అంది ఆవిడ. కాబట్టి ఒకరోజు ఆడదయ్యింది వృక్షకరజస్సు. ఇప్పుడు తొందరగా వాళ్ళ యొక్క తేజస్సుల్ని ఆ కంఠమునందు తోకయందు ప్రవేశపెట్టి ఇద్దరు కుమారులు జన్మించేటట్టు చేశారు. అయితే మీరు నన్ను మళ్ళీ ఇంకో ప్రశ్న చేయొచ్చు, జన్మించారనుకోండి, మరి ఇంద్ర తేజస్సు వాలి రాముడికి పనికి రాలేదుగా అని మీరు ఒక మాట నన్ను అడగచ్చు. పనికొచ్చాడు రామకార్యానికి వాలి. ఎక్కడ పనికొచ్చాడో తెలుసా అండి? వాలి రూపంలో దుందుభి, మాయావి ఇలాంటి చాలా పెద్ద పెద్ద రాక్షసులందరినీ ఆయన చక్కబెట్టేసి ఆయన రాముడి చేతిలో వెళ్ళిపోయాడు.
అయితే రామావతారం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఆయన నిగ్రహించాలంటే ఎంతకాలం ఎంత సమయం పడుతుంది? మాటలా వీళ్ళందరూ చేరితే ఓ చోటికి చేరకుండా వాలి వీళ్ళందరినీ చంపేశాడు, వాలిని ఆయన చంపేశాడు. కాబట్టి అక్కడతో గొడవ దిలిపోయింది. ఇంకా వాలి రావణుడితో కలవక ముందు చంపేశాడు. సుగ్రీవుడు రామకార్యానికి పనికిరావాలి, అందుకని సుగ్రీవుడికి వామవాధిపత్యం ఇచ్చాడు. మళ్ళీ శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఆ జననములను మీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అటువంటి పవిత్రమైన దృష్టికోణంతో వినవలసి ఉంటుంది, తప్ప ఇదంతా ఏదో పరిహాసం కోసమో. వాల్మీకి మహర్షి ఆచమనం చేస్తే బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో సత్యము భాసిస్తే, ఆయనకి కనపడితే రచించినటువంటి కావ్యం వాల్మీకి రామాయణం. కాబట్టి అందులో ఒక్క అబద్ధం లేదు. చిట్ట చివర ఫలశ్రుతిలో చెప్తారు.